దీక్షకు నిర్ణయించి పూనుకున్న సందర్భంగా యావత్ తెలంగాణ జాతి ఆయన పయనాన్ని అనుక్షణం వీక్షించింది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. స్వాతంత్ర పోరాటంలో పూజ్య బాబూజీ ఉప్పు సత్యాగ్రహం చేసిన రోజు అదేవిధంగా జాతి మొత్తం ఆయన వెంట నడిచింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మండు టెండలో ఇక్కడ చరిత్రను కనుక ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకుంటే April 27 నాడు పార్టీని ప్రారంభించి May 17 నాడు అంటే 20 రోజులలో మొదటి బహిరంగ సభకు పిలుపునిస్తే మండు టెండల్లో మాడి మసైపోయే పరిస్థితి ఉన్నా మొదటి పిలుపుతోనే లక్షలాది మంది తరలి వచ్చి కేసీఆర్ గారి నిర్ణయంలోని నిబద్ధతకు జన నీరాజనం పలికిల్లనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఘన విజయం సాధించినం. దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల నాయకులను తెలంగాణ వాదాన్ని చూపించడం కోసం ఆహ్వానిస్తే ఒకానొక సందర్భంలో నేను ప్రత్యక్ష సాక్షిని. ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి దేవెగౌడ గారు స్వయంగా అన్నటువంటి మాట ఈ దేశ చరిత్రలో కేసీఆర్ ఏ నాయకుడి వెంట ఇన్ని లక్షల మంది లేరు, నీ పిలుపు మేరకు ప్రపంచ చరిత్ర వహించేటువంటి ఘనమైనటువంటి సభను చూసి నా జన్మ ధన్యమైంది అనేటువంటి మాట ఆ రోజు ప్రధానమంత్రి లాంటి వ్యక్తి అన్నాడు అనంటే కేసీఆర్ గారి నిర్ణయానికి ప్రజలు ఎటువంటి శక్తిగా అడుగడుగున నిల్చిందో దానికి నిదర్శనం. కాబట్టి పార్టీ 4 రోజుల మీటింగ్ పెట్టినా, 3 నెలల్లో ఎన్నికలు జరిగినా, 6 నెలల్లోనే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన ప్రతిదీ ప్రజల మద్దతుతో కేసీఆర్ గారి నిబద్ధతతో కూడుకున్నటువంటి ప్రయత్నం వల్ల విజయవంతమైంది. అదే దరిమిలాలో 2004లో కాంగ్రెస్ పార్టీ మనతో పొత్తు పెట్టుకున్నది, అధికారంలోకి వచ్చి మోసం చేసింది. 2009లో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో మిత్రపక్షాన్ని ఓడించి దుర్మార్గానికి ఒడిగట్టింది. ఆనాటి పాలక వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీని శాసనసభ్యుల్ని ప్రలోభ పెట్టి పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా చేసినటువంటి తరుణంలో మళ్ళీ ఉక్కు సంకల్పంతో తెలంగాణను మరొక్కసారి తట్టి లేపాలి, వీరోచిత పోరాటానికి సమాయత్తం చేయాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో తెలంగాణ జైత్రయాత్రో కేసీఆర్ శివయాత్రో అనేటువంటి భీష్మ ప్రతిజ్ఞ చేసి తెలంగాణ జాతిని ఒక్కటి చేసి తెలంగాణ మొత్తాన్ని దీక్ష శిబిరం చేసినటువంటి మహానాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారైనటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. వారిచ్చిన పిలుపు, వారి నింపినటువంటి స్ఫూర్తి ఈ జాతిని ఒక్కటి చేయడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ తెలంగాణ వైపు చూసి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను గౌరవించేటువంటి వాతావరణాన్ని సృష్టించి కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చినటువంటి మహానాయకుడు చరిత్రలో కేసీఆర్ ఒక్కడే అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ మరొకసారి మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి పోరాటాలు చరిత్రలో రాముల వారు అరణ్యవాసం పోయినప్పుడు, గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహానికి బయలుదేరినప్పుడు, కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు జాతులన్నీ స్పందించినాయి. కాబట్టి అటువంటి నాయకుని నాయకత్వాన మనమందరం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్నటువంటి తెలంగాణను భారతదేశం ముక్కున వేలేసుకునే విధంగా తన 10 సంవత్సరాల పాలనలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపి ఔరా ఒక నాయకుడు తలుచుకుంటే ఒక దేశాన్ని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ ఏ రకంగా అభివృద్ధి చేయవచ్చు అనేటువంటి నిర్దేశనం చేసినటువంటి మహానాయకుని పాలన తర్వాత ఈ 1 సంవత్సర కాలం నుండి
ఎటువంటి దుష్ట పరిపాలనను చూస్తా ఉన్నాం. 2014కు ముందు తెలంగాణ ఏ దుస్థితిలో కొనసాగిందో అదే దుర్మార్గ పరిస్థితి మళ్ళీ ఇక్కడ ఆవిష్కరించబడుతున్నాయి. కాబట్టి కేసీఆర్ గారు ఏ పిలిపించినా మనమందరం నాటి స్ఫూర్తితో ముందుకు సాగి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుందాం. తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెట్టేటువంటి ప్రయత్నం చేసే ఏ శక్తులనైనా ఎదిరించి తీరుదాం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.